ఆగస్టు 15 మన భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన రోజు. ఆ రోజు ఫ్లాగ్ హోస్టింగ్లు అంటూ, ప్లెడ్జ్లు అంటూ, ఐఎమ్ ప్రౌడ్ టు బి ఇండియన్ అంటూ, మేరా భారత్ మహాన్ అంటూ ఎన్నో నినాదాలు చేస్తూ ఉంటాం. ఇంకా ఫేస్బుక్ వాట్సాప్లో అయితే ఇంకా చెప్పనవసరమే లేదు. హ్యాపీ ఇండిపెండెన్స్ డే, హ్యాపీ ఇండిపెండెన్స్ డే అని ప్రతి ఒక్కడు స్టేటస్ పెట్టడమే. నిజానికి అసలు హ్యాపీ ఇండిపెండెన్స్ డే అంటే మీనింగ్ ఏంటి? స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. మనకు స్వాతంత్రం వచ్చిన దాంట్లో శుభం ఎక్కడుంది? ఎంతోమంది మహానుభావులు వాళ్ళ ప్రాణాలను త్యాగం చేస్తే కానీ వచ్చిన స్వాతంత్ర దినోత్సవం ఇది. ఎంతోమంది వారి రక్తాన్ని చిందిస్తే కానీ మన భారత గడ్డ మీద ఆంగ్లేయులు అడుగు పెట్టకుండా వెళ్ళిపోయిన రోజు అది. దాన్ని కూడా హ్యాపీ ఇండిపెండెన్స్ డే అంటే స్టేటస్లు పెడుతున్నారు. 1947 ఆగస్టు 14 అర్ధరాత్రి 12 గంటలకు ఆంగ్లేయులు మన దేశానికి స్వాతంత్రం ప్రకటించి వారు వారి దేశానికి వెళ్ళిపోయారు. అయితే నిజానికి వాళ్ళు మన దేశాన్ని వదిలిపెట్టి వెళ్ళడం వల్ల స్వాతంత్రం మనకొచ్చిందా లేక ఆంగ్లేయులకు వచ్చిందా? దీనికి క్లారిటీ మీకు చివరిలో వస్తుంది. ఇప్పుడైతే స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలని స్టేటస్లు పెట్టిన ప్రతి ఒక్కరూ నా వీడియోకి కింద కామెంట్ చేయండి. స్వాతంత్రం ఎవరికి వచ్చింది, ఎప్పుడు వచ్చింది, ఎలా వచ్చింది? అసలు భారతదేశంలో స్వాతంత్రం అనేది ఉన్నదా? ఉన్నది. ఎవరికి ఉంది? పాలు తాగే పసిపిల్లల్ని రేప్ చేసే కామందుడికి ఉన్నది. స్కూల్కి వెళ్ళే ఆడపిల్లల మీద అగత్యం చేసే అడ్డగాడిదలకు ఉన్నది. నా దేశంలో జనగణమన కూడా పాడడం రానివాడు సీఎం అవుతున్నాడు, 10 పాస్ అవ్వలేని వాడు ఎమ్మెల్యే అవుతున్నాడు, డిగ్రీ పిహెచ్డీలు చేసిన వాడు ఆ ఎమ్మెల్యే కింద వర్కర్ అవుతున్నాడు, 7 ముద్రగాళ్ళు జెండా ఎగరేస్తున్నారు, దేశ భాషలు వచ్చినాడు వాడికి నమస్కరిస్తున్నాడు. ఎక్కడొచ్చిందయ్యా స్వాతంత్రం? ఓటుకు 2000 జనాలకు పంచడంలో వచ్చిందా, లేకపోతే ఈవీఎంలు ట్యాంపరింగ్ చేయడంలో వచ్చిందా? దేంట్లో వచ్చింది? కొడుకు సీఎం అవుతున్నాడు, ఎమ్మెల్యే కొడుకు ఎమ్మెల్యే అవుతున్నాడు, యాక్టర్ కొడుకు యాక్టర్ అవుతున్నాడు, డాక్టర్ కొడుకు డాక్టర్ అవుతున్నాడు, కానీ ఒక రైతు కొడుకు మాత్రం రైతు అవ్వలేకపోతున్నాడు. కారణం, రైతు పట్ల మన భారతదేశంలో చిన్న చూపు చూడడమే. ప్రపంచ దేశాలకి తిండి పెట్టే భారతదేశంలో ఒక రైతు అంటే మాత్రం చులకన. ఇంకోవైపు లంచాలు. నాకు తెలిసి ఒక రెవెన్యూ డిపార్ట్మెంట్ ఆఫీసర్కి వచ్చే నెల జీతం కంటే వాడు లంచాలు తీసుకొని సంపాదించే ఆస్తి వాడి నెల జీతం కంటే 10 రెట్లు ఎక్కువ ఉంటుంది. ఈ విషయం కాదని అనేవాళ్ళు ఎవరైనా ఉంటే ఒకసారి కింద కామెంట్ చేయండి, చూద్దాం. మెయిన్గా రెవెన్యూ డిపార్ట్మెంట్లోనే ప్రతి ఒక్కరి దగ్గర వాడు వచ్చిన వాడు యాక్టరా లేకపోతే వాడు డాక్టరా వాడు ఉన్నాడా లేనోడా అని ఏమి చూడరు. ఒక రైతు వచ్చినా సరే లంచం ఇస్తేనే పని అవుతుంది, లేకపోతే అస్సలు పని అవుతుంది. వాళ్ళకు వచ్చింది స్వాతంత్రం, మనకు రాలేదు. ఇంకా ఇవి చాలా అన్నట్టు ఈ మధ్యలో అయితే రేపులు బాగా అరాచకాలు అయిపోయినాయి. పాలు తాగే పసిపిల్లల నుంచి పండు 90 ముసలుల వరకు, మెయిన్గా మన రాష్ట్రాల్లోనే, మన తెలుగు రాష్ట్రాలలోనే ఇవి మాత్రం హద్దులు దాటిపోయినాయి. అందుకేనేమో తెల్లోళ్ళు మనకు స్వాతంత్రం ముందుగా ఇచ్చేసి వాళ్ళు వెళ్ళిపోయారు. ఎలాగో తెలుసా, నెక్స్ట్ జనరేషన్లో వచ్చే ఇండియన్స్ మామూలు నా కొడుకులు కాదు. వాళ్ళు పాలు తాగే పసిపిల్లల నుంచి 90 ఏళ్ళ ముసలుల వరకు వదిలిపెట్టారు. అసలే మనం బ్రిటిషర్లం కదా, మన వైఫ్లు అందరూ వైట్గా తెల్లగా ఉంటారు. సో ఈ నా కొడుకులు వాళ్ళనే వదలలేదు, ఇంకా మనల్ని ఏం వదులుతారని చెప్పేసి అడ్వాన్స్డ్గా వాళ్ళు ఆలోచించి మన భారతదేశానికి అర్ధరాత్రి 12 గంటలకు స్వాతంత్రం ప్రకటించి ఫ్యామిలీతో పెట్టా బుట్ట సర్దుకొని వాళ్ళ దేశాలకు వెళ్ళిపోయి వాళ్ళు హ్యాపీగా ఉన్నారు. సో ఇప్పుడు చెప్పండి, స్వాతంత్రం ఎవరికి వచ్చింది? చాలా పెద్ద శ్రీమంతుడినవుతానమ్మా.